ఇవాల మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి పచ్చి కరివేపాకు ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి। రెండు ఒట్టి మిరపకాయలు ఇందులో యాడ్ చేసుకుందామండి। ఈ ఎండు మిర్చి కరివేపాకు ఇలా దోరగా వేగేంత వరకు పెట్టుకోవాలండి। ఇలా వేగిన వాటిని మనం మిక్సీ జార్ లోకి తీసుకుందాము। ఇలా జార్ లోకి తీసుకోవాలి। ఇందులోకి కొద్దిగా కొబ్బరిని యాడ్ చేసుకుందాము। కొబ్బరిని 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది। ఇది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఆయిల్ పోసుకుందాం। స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము। ఇందులో ఇది చిటపట అనేదాకా వేగనివ్వాలి। ఇందులో బుడ్డపప్పులు యాడ్ చేసుకుందాము। కొద్దిగా శనగపప్పు, ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఇందులో వేసుకుందాం। పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాము। ఇందులోకి అన్నం యాడ్ చేసుకుందాము। తగినంత సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్న వేడి వేడి కరివేపాకు రైస్ తయారైంది। ఇలా తయారు చేసుకుంటే పిల్లలు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడతారు। లంచ్ బాక్స్ కూడా దీన్ని పెట్టి పంపించొచ్చు।